ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం అంతా కలిసి ఆలోచిద్దాం. టైటిల్లోనే నేను చాలా మంచి విషయాన్ని వ్రాశాను. అది మీకు అర్థమైందో అర్థం లేదో, కానీ వ్రాయబడినటువంటి టైటిల్లో దేవుడు నీకిచ్చిన కాలం ఎంత, ఆ దేవునికి నీవిచ్చిన సమయం ఎంత. దేవుడు నీకిచ్చిన కాలం ఎంత, ఆ దేవునికి నీవిచ్చిన సమయం ఎంత. కాలము సమయం, ఎన్నో సంవత్సరాలుగా ఈ కాలము సమయము ఈ పదాలు ఎన్నోసార్లు మనం వింటూనే వస్తున్నాం. కానీ కాలం అంటే ఏంటి, సమయం అంటే ఏంటి, ఇంతవరకు మనకు తెలియలేదు. కాలమన్నా సమయమన్నా ఒక్కటే అనుకుంటారు, అది మీరు అనుకుంటారు. మనిషి ఎన్నో అనుకుంటాడు, కానీ బైబిల్ అనుకున్నట్టుగా నువ్వు అనుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా నువ్వు అర్థం చేసుకోగలగాలి. దేవుడు ఇచ్చిన కాలము ఎంత, ఆ దేవునికి నీవిచ్చిన సమయము ఎంత. కాలము సమయము, ఈ కాలము సమయము అన్నది ఒకటి కాదు, కాలము వేరు సమయము వేరు. అందుకే బైబిల్లో అపొస్తలుల కార్యములు 6:7 వచనములో మనం ఆలోచిస్తే, అపొస్తలుల కార్యములు 6:7 వచనములు, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలమును సమయమును తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలమును సమయమును, కాలములోనే ఉంది కదా సమయము. సమయం అంటే కాలములో ఉన్నదే కదా. కాలములు తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అని చెప్పకుండా కాలములను సమయములను చూడండి. ఇక్కడ కాలములు సమయములు దేవుడు విడగొట్టాడు. కాలములు సమయములు, ఏది కాలము ఏది సమయము, ఏది కాలము ఏది సమయం. కాలము అంటే దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలము, దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలము. నీ కాలమునకు ముందుగానే నీ వేలపోతివి చూడండి. అంటే మానవుని ఆయుష్కాలము దేవుడు నీకిచ్చిన కాలము. కాలము కాలము అనగా దేవుడు నీకిచ్చినటువంటి కాలము, టైం. నీకెన్ని సంవత్సరాలు ఇచ్చాడు, నీకెంత కాలం ఇచ్చాడు, నువ్వెంతకాలం ఉన్నావు, ఎంతకాలం బ్రతికావు, ఇదంతా కాలం. ఇది కాలం. కాలం ఇచ్చాడట, సమయము కూడా ఆయన ఇచ్చాడట. చూడండి, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలములు సమయములు, ఆదికాండం 14:14 కూడా ఒక్కసారి చెక్ చేద్దాం. ఆదికాండం 14:14, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు
ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా అవి జ్యోతులు కలుగుగా కనియు అవి సూచనలను అవి సూచనలు కాలములను కాలములు దిన సంవత్సరములను సూచించుటకై దిన సంవత్సరములు సూచించుటకై అది కాలములు దిన సంవత్సరములు చూడండి సూర్య చంద్ర నక్షత్రాల వలన అవి కాలములు సమయములు కాలాలు చెప్తది కాలం చెప్తది కాలం దేవుడు నీకిచ్చిన కాలము ప్రకృతి వలన జరుగుతున్న కాలము అవి కాలములను అవి కాలాలు చెప్తది వర్షాకాలము ఎండాకాలము చలికాలం అలాగే కాలం చెప్తుంది 24 గంటలు 12 గంటలు 6 గంటలు కాలం అది కాలం చెప్తుంది దినము ఒక రోజు అయ్యింది దినము చెప్తుంది సంవత్సరములు చెప్తుంది పిల్లరా ప్రకృతి చెప్పే కాలం ఉంది దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలం ఉంది కాలం నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన నీకు ఇచ్చింది కాలం అయితే ఇంతకి సమయం ఏంటి సమయం ఏంటి అందుకే ఈ టైటిల్ లో మీరు ఆలోచిస్తే దేవుడు నీకిచ్చిన కాలం ఎంత ఆయన నీకు కాలం ఇచ్చాడు ఆ కాలం ఎంతో నువ్వు తెలుసుకో దేవుడు నీకిచ్చిన కాలం ఎంత ఎంత ఇచ్చాడు కాలము ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనములో దేవుడు నీకిచ్చిన కాలం ఎంత నీ కాలం ఎంతో నీకు తెలుసా చాలా మంది తెలియదండి చాలా మందికి తెలియదు కాలం ఎంత అంటే ఇంకంతే 10 ఇయర్స్ ను వాళ్ళ ఉండిపోవడమే కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు అవి మనకు అందవు చాలా టైం పడుతుంది దేవుడు అనుకున్నట్టుగా నువ్వు అనుకోవాలి అది అర్థం చేసుకోవాలి సత్యవాక్యమును సరిగా విభజించాలి ఇవన్నీ మీకు తెలుసు ఈ వాక్యము చాలా జాగ్రత్తగా విభజించాలి టైటిల్ పడిందంటే కంపల్సరీగా నువ్వు దాన్ని చెక్ చేయాలి ఎందుకంటే మనం ఒక టైటిల్ వేసామంటే ఆ టైటిల్ అవతల వ్యక్తి ఆలోచించడానికి కూడా టైం తీసుకోవాలి అలాంటి టైటిల్ వేయాలి యేసుక్రీస్తు వారు ప్రశ్న అడిగేవారట ఒక్కడు చెప్పేవాడు కాదట యేసుప్రభు వారు ప్రశ్న అడిగితే ఆయనే ప్రశ్న ఆయనే ప్రత్యుత్తరములు చూసారు టైటిల్ ఆయనదే ఆన్సర్ ఆయనదే టైటిల్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఒక ప్రశ్న వేసేటప్పటికి ఆ ప్రశ్న చాలా కరెక్ట్గా అడగాలి అవతల వ్యక్తి చెప్పుకోవడానికి కూడా గింజుకోవాలి అయితే మీటింగ్కి వెళ్దాం అది టైటిల్ వేస్తే అవతల వ్యక్తికి తెలియక అయితే మీటింగ్కి వెళ్దాం అనుకోవాలి అలా టైటిల్ ఇవ్వాలి యేసు ప్రభువు చేసింది అంతే ఆయన ప్రజ్ఞకు ప్రశ్నలకు ప్రత్యుత్తరములకు విస్మయముందిరి మీ అందరికి తెలుసు ఆ వాక్యాలు లూకా 2:42 మీకు తెలుసు ఆయన ప్రశ్న చదువు నాన్న లూకా 2:46 మూడు జనములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా ప్రశ్న క్వశ్చన్ టైటిల్ లాస్ట్ లో ఉందండి క్వశ్చన్ ఉందండి ప్రశ్న దేవుడు నీకు ఇచ్చిన కాలం ఎంత ప్రశ్న
అది తెలిస్తే ఆ దేవునికి నీవిచ్చిన సమయం ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ చూసారా, రెండు ప్రశ్నలు యేసు ప్రశ్నలు అడుగుతుండెను. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. అంటే ఆయన ప్రశ్న వేస్తే చెప్పలేకపోయేవారట, ఆయనే చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవారట, విస్మయముందిరట. బా ఏం చెప్పారండి ఈయన, ఏం చెప్పారు, ఏం చెప్పారు? ఎప్పుడు? 12 సంవత్సరంలో బాల్య దినములలో. అందుకే నేను చెప్తాను, పిల్లలు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎదుటి వ్యక్తి విస్మయం పొందాలి. ఇస్తే అలాంటి టాపిక్ ఇవ్వాలి పిల్లలకి, పిల్లలకి ఇస్తే అలాంటి టాపిక్ ఇవ్వాలి. పిల్లలు మాట్లాడేసరికి ఆ 12వ ఏట ఆ ప్రశ్నకే వాళ్ళు ఏమైపోవాలంటే, ఈ చిన్న కుర్రవాడైనా ఏ బా ఏం చెప్పాడు, భలే చెప్పాడు. ఆ ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయం ఉందలే, బాగా చెప్పా బాబు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని అనకూడదు మనం. మనం విస్మయం ఉందాలి, బా ఏం చెప్పాడు, ఏం చెప్పాడు, ఏం చెప్పాడండి. కొంతమంది పిల్లలు చెప్తుంటారు మనకి నెట్లో, మన పిల్లలే, వేరే వాళ్ళు ఎవరు, అంత పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు, మన పిల్లలు చెప్తుంటారు అప్పుడప్పుడు. ఆ పిల్లలు చెప్పే ప్రసంగాలు కొంతమంది విన్నప్పుడు ఎంత బాగా చెప్పాడు ఈ బాబు అనిపిస్తుంది. మొన్నే నిన్నే ఒక వీడియో చూశాను, రోడ్డు మీద ఒక చిన్న కుర్రాడు సువార్త ప్రకటిస్తున్నాడు, బా చాలా బాగా చెప్పాడు. రోడ్డు మీద 12-11 సంవత్సరాలు ఉంటాయి, చాలా బాగా చెప్పాడు, మంచి మెసేజ్ అన్నమాట, చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక గాస్పల్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఆయన నాకు పంపించారు, పిల్లలు ప్రసంగం చేస్తే అంత టాప్ లెవెల్లో ఉండాలి, క్వశ్చన్ వేస్తే అవతల వ్యక్తి చెప్పుకోలేకపోవాలి. అలా మనం వేస్తున్నటువంటి ప్రశ్నలకు, మనం వేస్తున్నటువంటి టైటిల్స్కి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏంటి ఇది, ఆశ్చర్యపోవాలి, ఏం చెప్తారు అని రావాలి. అలా దేవుడు నీకు ఇచ్చిన కాలం ఎంత అని, ఎంతకాలం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 50 సంవత్సరాలు ఇచ్చాడా, 60 సంవత్సరాలు ఇచ్చాడా, 70 సంవత్సరాలు ఇచ్చాడా, ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాడు, నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో నీకు తెలియకపోతే ఇంకేం నువ్వు చెప్పగలవు, నువ్వేం చెప్పగలవు. ఇవన్నీ తెలుసుకోవాలి. అది బైబిల్ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్, మనం తప్ప ఎవరు చెప్పరు. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనము, ఆయనను వారి దినములు 120 ఏండ్లు. దేవుడు నీకు ఇచ్చిన కాలము ఎంత, దేవుడు నీకు ఇచ్చిన కాలం ఎంత, 120 సంవత్సరాలు. చూసారా, 120 ఇయర్స్. మీ అందరికీ ఈ కుర్చీల మీద కూర్చున్న మీ అందరికీ మీకు దేవుడు ఇచ్చిన కాలం ఎంత, 120 సంవత్సరములు. వారి దినములు 120 ఏండ్లగును. 120 నీకు ఇచ్చినది 120 సంవత్సరములు. అంతకాలం ఇచ్చాడా? అవును, అంతకాలం ఇచ్చాడు, అంతకాలం ఇచ్చాడు. ఈ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకొని, నువ్వు బ్రాందీ తాగేసి, విస్కీ తాగేసి, ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ అంతా నువ్వు తినేసి, నీకు నీవు నీ ఆయుష్ కాలాన్ని నువ్వు తగ్గించుకుంటావు, అనారోగ్య పాలైపోతుంటావు. అది నీ తప్పు, దేవుడు నాకు ఇంతే ఇచ్చాడనకు. ఆయన నీకు ఇంతే ఇస్తే, మరొక ఆయనకి ఎక్కువ ఇస్తే దేవుడు పక్షపాతి. ఏమనుంది దేవుడు గురించి? దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. మీకు తెలుసు ఆయన పక్షపాతం లేదని, అందరికీ ఒకటే, అందరికీ ఒకటే కాలం ఇచ్చాడు. వారి దినములు 120 ఏండ్లు, 120 సంవత్సరాలు నేను మీకు ఇచ్చాను.
కాలం ఇచ్చాను. కాలం ఎంత? 120. ఇప్పుడు నీకున్న ఆయుష్కాలం ఎంత? 20, 40, 50, 60. అంతేనా? ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఫైనల్గా అన్ని 60లోపే, 60 దాటున్నారా? 62, వెరీ గుడ్. 60 కూడా దాటారట, వెరీ గుడ్. 70, 70 లోపు మీ అందరూ ఉన్నారు. అంటే దేవుడు మీకు ఇచ్చిన కాలము 120, ఇప్పటికే మీ ఆయుష్కాలం 60, 65, 70. కాలం ఎంత? ఎంత కాలం అయిపోయింది? ఎంత కాలం ఇచ్చాడు? ఇంతకాలం బ్రతుకుతున్నారు, ఎంతో కాలంగా మీరు బ్రతికేస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చిన కాలము నువ్వు ఉపయోగించుకున్నావు, నువ్వు వాడేసుకున్నావు. చాలా కాలం అయిపోయింది. ఇది దేవుడు నీకు ఇచ్చిన కాలము. ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చిన కాలం ఎంత? ఆయనకు నీవిచ్చిన సమయం ఎంత? ఆయన కాలం ఇచ్చాడు, నువ్వు సమయం ఇవ్వాలట. ఆయన ఏమిచ్చాడు? కాలం ఇచ్చాడు, నువ్వేం చేయాలి? సమయం ఇవ్వాలి. అందుకే బైబిల్లో ఏమనుంది? ఎఫ్సి పత్రిక 5:15. ఎఫ్సి పత్రిక 5:15. తీశారు, రాశారు అందరూ. ఎఫ్సి 5:15. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. సమయం పోగొట్టుకోకండి. కాలం పోగొట్టుకోకూడదా? సమయం పోగొట్టుకోకూడదా? మళ్ళీ మీకే అడుగుతున్నాను. కాలం పోగొట్టుకోకూడదా? సమయం పోగొట్టుకోకూడదా? కాలము సమయము ఒకట, కాలము సమయము వేరా? కాలము వేరు, సమయమే వేరు. అది జాగ్రత్తగా వినండి. మీకు అందుకే చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. చాలామందికి జాగ్రత్తగా చెప్పిన వాళ్ళకి అర్థం అవడం లేదు. ఏదో అంటారు నా గురించి, అర్థం అవ్వక. నీకు కాలం ఇచ్చాడు దేవుడు, అంటున్నాడు సమయము పోనివ్వక, సమయము పోగొట్టుకోకండి. సమయం పోగొట్టుకోకూడదు. ఏంటి ఆలోచించండి. సమయమును పోనీయక అంటే అర్థం ఏంటి మీకు తెలుసా? నాకే తెలీదు. 40 సంవత్సరాలు అయింది, నాకే తెలీదు. బైబిల్లో ఉన్నవే ఇవి. ఆలోచిస్తే ఎంత కష్టంగా ఉంది చూశారు? మీకు కూడా పాపం అంతు చిక్కటం లేదు. సమయమును పోనీయక. సమయమును పోనివ్వడం ఏంటి? నేను కాలం ఇచ్చాను, నువ్వు సమయం పోగొట్టుకోకు అంటున్నాడు ఆయన. నీకు కాలం ఇచ్చాను, నువ్వు నాకు సమయం ఇవ్వాలి. దేవుడు నీకు ఎంత ఇచ్చాడు? కాలం ఇచ్చాడు. నేను నీకు కాలం ఇచ్చాను, నువ్వు నాకు సమయం ఇవ్వాలి. అంటే కాలము వేరు, సమయము వేరు. కాలము నీకు తెలుసు, సమయం. దీని పోస్టర్ ఉంది కదా బాబు, అజిత్ ఈ పోస్టర్ ఉంది కదా, ఫోటో, నా ఫోటోతో ఉన్న పోస్టర్ ఏమో ఒకసారి నా అక్కడ చూడండి. లెఫ్ట్ సైడ్ మీకు ఒకటి ఉంది, సమయం ఈరోజు సాయంత్రం 6 గంటలకు. సమయం 6 గంటలకు. ఈ సమయం ఎవరి సమయం?
నీవు దేవుడికి ఇవ్వాల్సిన సమయం మొదటి క్లాస్ 8 గంటలకు సమయం 5 గంటలకు బా 5 గంటలకు సమయం 6 గంటలకు సమయం 7 గంటలకు సమయం 5 6 7 ఈ 5 నుండి 8 వరకు ఉన్నటువంటి ఈ సమయమును దేవుడు అంటున్నాడు సమయమును పోనీయక ఈ సమయం ఏం చేయాలి పోనివ్వకూడదు ఎందుకంటే ఇది సమయం దేవుడికి నీవిచ్చే సమయం సోమవారం నేను ఇవ్వను మంగళవారం నేను ఇవ్వను బుధవారం నేను ఇవ్వను లక్షవారం నేను ఇవ్వను శుక్రవారం నేను ఇవ్వను మరి ఎప్పుడు ఇస్తావు శనివారం సాయంత్రం 6 గంటలకు అబ్బా అబ్బా వెరీ గుడ్ దేవుడికి నీవిచ్చిన సమయం సాయంత్రం 5 గంటలకు దేవుడు నీకిచ్చే సమయం సాయంత్రం 6 గంటలకు దేవుడికి నువ్విచ్చే సమయం సాయంత్రము 7 గంటలు ఇది శనివారం 5 నుండి 8 గంటల వరకు మళ్ళీ సండే ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10 గంటలకు ఈ సమయం ఏ సమయం ఆరాధన సమయం ఎలాగని అంటారు చూశారు రోడ్డు మీద ఉంటే చూశారు మీరు నేను అన్ని చూస్తానండి ఇదెందుకు 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 అడగండి అడగండి మామూలుగా అడగండి అడిగితే మీకు అన్ని తెలుస్తాయి ఎవరిని ఏమైనా అడగకుండా ఆలోచనకర్తలు లేకుండా నువ్వు చెప్పలేవు చెప్పలేవు డిస్కస్ చేయాలి ప్రతి విషయాన్ని ఆలోచించాలి పరిశీలించాలి అలా ఉన్నావో లేవో సమాజముగా కూడుకోవాలి సమయం 5 గంటలకు ఈ సమయం 5 గంటలకు అరవగానే అనగానే మీకు అర్థమైపోవాలి ఈ రోజు నుండి మీకు అర్థమవుతది ఏమంటే సాయంత్రం శనివారం 5 గంటలకంటే ఈ సమయం నేను పోగొట్టుకోకూడదు గనుక 4:59 కి వచ్చేయాలి సమయమును పోనీయకంటే ఏం చేయాలి ఇప్పుడు మనం సమయమును వెంటాడాలి సమయానికి రావాలి సమయము అంతే కదండి మ్యాట్ని సమయం 2 గంటలకు ఫస్ట్ షో సమయం 6 గంటలకు సెకండ్ షో సమయం 9:30 నిమిషములకు మీరు సమయం ఇవ్వాలి ఇక్కడ కూర్చొని 3 అవర్స్ అంతేనా ఇస్తారా ఎవరా సినిమాకి 3 అవర్స్ ఒకే కుర్చీ 3 అవర్స్ ఒకే ఇంటర్వెల్ 3 అవర్స్ లో ఒక ఇంటర్వెల్ లోకి మీరు 3 గంటల సమయం ఇచ్చారు కానీ అక్కడ చిరాకు ఉండదు అక్కడ సమయం ఇంకా పెంచినా పర్వాలేదు చూసారా ఇక్కడ అనుకోండి 7:30 నుండి 7:45 నుండి టైం చూసుకుంటూ ఉంటారు నిజంగా జైశాల్ గారు అతను ఎంత మంచి అతను అంటే 10:08కి వదిలేస్తుంటారండి 5:08కి వదిలేస్తుంటారు 8 లోపు అయ్యేసరికి ఆయన ఇంతసేపు ఉండిపోయారు కదా ఈ పిల్లలు చెప్పవలసింది చెప్పేశాను ఇంకా వదిలేద్దాం అనుకొని వదిలినప్పుడు నేను సమయం చూస్తుంటాను ఎన్ని గంటలకు వదిలేరు ఏంటి ఇవన్నీ చూశారు మీరు ఏం చూస్తారు ఇవన్నీ చూడాలి ఇది 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 ఆయన సమయం ఎవరి సమయం దేవుడి సమయం సమయం ఆ దేవునికి నీవిచ్చే సమయం ఓహో ఇది దేవునికి ఇచ్చే సమయమా అయితే నేను పడుకుని పోకూడదు చాలామంది ఏం చేస్తారంటే పడుకుని పోతారు నేను జీవితంలో ఒకే ఒకసారి పడుకున్నానండి అంటే స్టార్టింగ్లో నేను 1990 దేవుళ్ళలోనికి వచ్చిన తొలి రోజుల్లో
నేను క్లాస్ చెప్తున్నారు లేడీస్ మీటింగ్ కదా అది నాకేముంది పెద్ద ప్రాబ్లమ్ నేను పడుకుంటాను అనుకుని పడుకున్నాను చాలా మీటింగ్స్కి వచ్చేవాడిని లేడీస్ మీటింగ్ అయినా వచ్చి కూర్చుండేవాడు ఎందుకంటే డైరెక్టర్ గారు వాక్యం చెప్పేవారు అప్పుడు ఆయనే చెప్పేవారు ఎప్పుడు చెప్పినా కొత్తది ఎప్పుడు చెప్పినా కొత్తది ఎప్పుడు చెప్పినా కొత్తదే అయితే లేడీస్కి ఏం చెప్పారో ఏం చెప్పారో ఏం చెప్తారో ఏం చెప్తారని నేను కూర్చున్నాను అంతా నేర్చుకున్నాను ఒకరోజు నేను పడుకున్నాను పడుకున్న రోజు నేను గదిలో పడుకుని పోయిన వన్ అవర్ అయిపోయిన తర్వాత లేచాను నాలుగు మూడు నుండి నాలుగు అనుకుంటాను అప్పుడు లేచి వచ్చేసరికి ఏం చెప్పారండి ఏం చెప్తే ఏం చెప్పారంటే ఏది చెప్పాలో ఏది వినాలో అది చెప్పారు బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులు అని చెప్పారు బాబాబా నాకు అర్థమైపోయింది అయితే నేను పడుకున్నాను బుద్ధి లేదా నాకు బుద్ధి లేదా ఇదేంటిది బుద్ధి లేని కన్యకలు అంటే ఇదే బుద్ధి లేని కన్యక మీకు తెలుసా మీకు మీకు ఎప్పుడు బుద్ధి లేదో మీకు తెలియాలా మీకు ఎప్పుడు బుద్ధి ఉందో తెలియాలి బుద్ధి ఉందా బుద్ధి లేదా బుద్ధి లేని కన్యకలు అంటే మగోళ్ళు ఆడోళ్ళు కూడాను ఒక కన్యకలకే కాదు మగ కన్యకలు కూడా ఉన్నారు ఇక్కడ ఏమన్నారు ఆయన బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులు అని అన్నారు అబ్బా ఆ రోజు నుండండి అయితే పడుకోకూడదా నిద్రపోకూడదా నిద్రపోకూడదా చూడండి ఆత్మసిద్ధమే శరీరం బలహీనం అన్నప్పుడు మాత్రమే మీరు అదృష్టవంతులు అంతే కదండి పనిచేశారు 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 పనిచేసి ఇంకా అలిసిపోయారు ఇక్కడ శిష్యులేమో శిష్యులు ఇంకా ఇంకా మీరు ఉండండి 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 అంటే ఇంకా మేము ఉండలేమని పడుకుని పోతున్నారు అప్పుడు యేసుప్రభు వారు అన్నారు ఆత్మ పాపం రెడీగా ఉంది కానీ శరీరం బలహీనమైపోయింది చూసారా శరీరం బలహీనమైతే పడుకున్నావు ఓకే అసలు బలహీనమే లేనప్పుడు సమయము దేవునికి ఇవ్వాలన్నప్పుడు నువ్వు వెళ్ళి ఎందుకు పడుకున్నావు అయితే నువ్వు ఎఫ్సి పత్రిక రాసుకో సమయమును పోనీయక సమయమని సమయాన్ని ఏం చేయాలట పోనివ్వకు సమయాన్ని పోనివ్వకు సమయం 5 గంటలకు ఆదివారం సమయం ఉదయం 10 గంటలకు ఆదివారం సమయం సాయంత్రం 5 గంటలకు 5 నుండి 6 6 నుండి 7 7 నుండి 8 ఇదేంటిది ఇది సమయం నేను నీకు కాలం ఇచ్చాను నాకు కాలం ఇచ్చావా నువ్వు కాలం ఇచ్చిన నేను నిన్ను కాలం అడిగానా నేను మీరే చెప్పండి కాలం ఇచ్చిన దేవుడు నిన్ను కాలం అడిగాడా కాలం అడిగితే ఇక్కడ మళ్ళీ ఒక రిస్క్ ఉంది రాత్రి 10 నుండి తెల్లవారు 6 7 8 గంటల వరకు తప్పకుండా ఇక పడుకోక తప్పదు ఏమైపోయినట్టు 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు నిద్ర గనుక ఈ 30 సంవత్సరాలు కాలం పోయింది చూసారా కాలమును పోనీయక సమయమును పోనీయక బైబిల్లో ఎందుకు ఈ మాట వ్రాయబడింది సమయం పోనివద్దు అంటున్నారు అసలు అర్థం ఏంటి ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన కాలములో నువ్వు పడుకోవలసిన కాలం ఉంది పగలు పని చేస్తారు రాత్రి నిద్రపోతారు ఎక్కడ ఉంది యోహాను సువార్త 4 ఎవడను పడుకోడు పగలు పనిచేస్తారు ఎన్నో వచ్చిన ఉండేది 9:10 బాగుంటుంది రండి రాత్రిపూట యోహాను 9:4 పగలున్నంత వరకు యోహాను సువార్త 9:4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు పని చేయలేడు
పని చేయలేడు, రాత్రి అయిపోతుంది, పడుకుండిపోతారు. చూసారా పడుకున్న కాలం ఎంత, పడుకున్న కాలం ఎంత, దేవుడిచ్చిన కాలం ఎంత, ఆ కాలంలో పడుకున్న కాలం ఎంత. దేవుడికి నీవిచ్చిన సమయం ఎంత, సమయం సాయంత్రం 7 గంటలకు సభ జరుగును, రావలసిందే. పోస్టర్ పడిందా, పబ్లిసిటీ జరిగిందా, నీకు అనౌన్స్మెంట్ వచ్చిందా, నీకు తెలిసిందా, నీకు అర్థమైపోవాలి, రావాలి. మ్యాట్ని 2 గంటలకు ఎలా ఉంటుంది, 1 అవర్ బిఫోర్, 1/2 అవర్ బిఫోర్, 1/4 గంట బిఫోర్ ఎలా వస్తున్నారు. చూసారా లోకంలో మనిషి పెట్టిన సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. సరదాకి, సంతోషాలకి, వినోదానికైతే. మరి దేవుడు నీకిచ్చినటువంటి సమయం కాలంలో ఆయన నిన్ను అంటున్నాడు, సమయమును పోనివ్వద్దు. సమయం, ఈ సమయం క్లాస్ దేవుని సమయం, ప్రార్థన సమయం. కిందన ప్రతిరోజు మాకు ప్రార్థన జరిగేది ప్రారంభంలో 1990, 91, 92, 93, 94, 95. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రార్థన. వా, చాలా 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 ఆనందం అండి, చాలా ఆనందం. 1 అరగంట ప్రసంగం, 1 అరగంట పాట, ప్రార్థనలు రోజు. ఇప్పుడు సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, లక్షవారం లేదు, శుక్రవారం లేదు, శనివారం. ఏం శనివారం ఎందుకు రావడం లేదు నువ్వు? సమయము పోగొట్టుకుంటున్నావు. పోనీయక అంటే చాలాసార్లు పోగొట్టుకున్నావు. సమయమును పోనీయక ఏమని రాశాడు అక్కడ? సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు సమయం అంటే తెలీదు, సమయమును పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి సమయం, దేవుడికి నువ్విచ్చిన సమయం, ఈ సమయంలో మనం కూడుకోవాలి, ఈ సమయంలో మనం ఆరాధించుకోవాలి, ఈ సమయంలో మనం నేర్చుకోవాలి కదా. శనివారం వస్తారు లేడీస్ 2 గంటలకు, 2, 3, 4, 3 గంటల వరకేనా టైము, 2 నుండి 3 అంతే, 1 అవర్ అయిపోయింది. ఎన్ని గంటలకు వచ్చేయాలి, 8 గంటలకు? అది సమయం, సమయం దేవునికి నీవిచ్చే సమయం, నువ్వు ఇవ్వాల్సిన సమయం. కాలమంతా వాడుకుంటున్నావు నువ్వు, 24 గంటలు ఇవ్వలేదు, 12 గంటలు ఇవ్వలేదు, 6 గంటలు ఇవ్వలేదు, 3 గంటలు ఇచ్చావు నువ్వు, 3 గంటలు ఇచ్చావు. సండే అయితే ఉదయం 10 నుండి 11:30, 12:30, 2:30 గంటలు 2 అవర్స్, 2½ అవర్స్. దేవుడు నీ నువ్వు ఇవ్వవలసినటువంటి సమయము, సమయము ఈ సమయాన్ని అంటున్నాడు ఆయన. ఈ సమయమును పోనివ్వక, ఈ సమయం పోనివ్వకండి. ఇది పోయింది అనుకుంక లేదు, మరొకసారి లేదు, మరొకసారి రాదు, ఆ ప్రసంగం రాదు, ఆ క్లాసు రాదు. ఆ రోజు దేవునితో నువ్వు గడపవలసినటువంటి సమయము, గడపవలసినటువంటి సమయము. పిల్లరా, దేవుడికి నువ్వివ్వాలి సమయము, ఇచ్చిన సమయానికి నువ్వు రావాలి. ఆయన నీకు కాలం ఇచ్చాడు, ఆయన అడుగుతున్నాడు సమయం ఇవ్వండి అన్నాడు. ఎంత మంచి చూడండి, నీకు కాలం ఇచ్చాను, నీకు 24 గంటలు ఇచ్చాను, నీకు 120 సంవత్సరాలు ఇచ్చాను. సంవత్సరాలు తీసుకున్న నీవు, కాలం తీసుకున్న నీవు, నాకు సమయం ఇస్తానన్నప్పుడు, సమయం పెట్టినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం సద్వినియోగం చేసుకోండి. క్లాసు మేము సాయంత్రం మళ్ళీ నైట్ అయిపోగానే రాత్రి 8 నుండి మళ్ళీ 10, 10:30 వరకు మళ్ళీ మా క్లాస్ కిందన ప్రతిరోజు. అప్పుడప్పుడు
మా వాళ్ళకి పనులు ఎక్కువ, 8 గంటలకనే పెట్టుకున్నాం, అది 8:30కి వెళ్ళింది, ఆ 8:30కి పెట్టుకున్నాం, మళ్ళీ ఎలగోలా 9 అయింది, ఎలగోలా 9కైనా రన్ అవుతుంది. చిరా సమయం పెట్టుకున్నాం, ఆ సమయానికి మనం ఇవ్వాలి. సమయం పోగొట్టుకోకండి. కాలం కాదు కదా నువ్వు ఇచ్చింది, నువ్వు దేవుడికి కాలం ఇవ్వాలనుకుంటే 24 గంటలు ఇవ్వాలి, కాలం ఇవ్వాలనుకుంటే 12 గంటలు ఇవ్వాలి. అన్ని అవర్స్ నువ్వెక్కడిచ్చావు? నువ్వు సమయం ఇచ్చావు. సమయం కూడా 24 గంటల్లో చాలా తక్కువ సమయమే నువ్వు దేవునితో ఉంటున్నావు దేవునితో ఉంటున్నావు. ఆ టైంకు రావాలా, కూర్చోవాలి, రాసుకోవాలి, వినాలి, అవసరమైతే రికార్డ్ చేసుకోవాలి, ఇది ప్రజలకు అందించాలి. చాలామంది చూడండి సమయానికి రావడం లేదు. సమయం, ఆరాధన సమయం రావడం లేదు. ఆన్లైన్ సమయం అయిపోయింది, సెల్ ఫోన్లోనే చూసుకోవడం, సెల్ ఫోన్లో ప్రసంగం వినడం, సెల్ ఫోన్లోనే రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం. నిజమే, సెల్ ఫోన్లో ఎలా తీసుకుంటావు? రావాలా వద్దా? ఎక్కడ జరుగుతుందో ఆరాధనకు వెళ్ళాలా వద్దా? నదీ తీరమున జరుగుతుందనుకుని అక్కడికి ప్రార్థనకు వెళ్ళలేదా పావులు? చెప్పండి, ఎక్కడో నదీ తీరమున జరుగుతుంటే ప్రార్థనకు వెళ్ళాడు, యెరూషలేములో జరుగుతుందనుకుని నపుంసకుడు యెరూషలేము వెళ్ళాడు. సమాజముగా కూడట మానక ఎక్కడ ఆరాధన జరుగుతుందో ఆరాధన సమయానికి నువ్వు వెళ్ళాలి. నువ్వెందుకు వెళ్ళడం లేదు? సమయం ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు? సమయమును పోనీయక. నువ్వు సమయాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు అదే కదండి పిల్లరా, దేవునితో ఉండాలి. దేవునితో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చూడండి. లూకాసువార్త 21:37, లూకాసువార్త 21:37, ఆయన పగటి యందు ప్రతి దినము దేవాలయములో బోధించుచు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను. కాలము ఎలా గడపాలి? ఉదయము పూట పెందలకడే ఆయన దేవాలయములోనికి వెళ్ళి వాళ్ళందరికీ బోధించుచు. చూసారా, ఆయన కాలాన్ని గడుపుతున్నాడు. నువ్వు సమయాన్ని కూడా అసలు ఇవ్వలేకపోతున్నావు, ఆయన కాలమే గడుపుతున్నాడట. ఆయన ఉదయం వెళ్ళిపోయేవారట, ఆయన పెందలకడే ఏమనుంది, ఆయన ప్రతిదినము పగట యందు దేవాలయములో బోధించుచు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను. ఎలా కాలం గడుస్తుంది? కాలము గడపాలి. ఎలా గడపాలి? ఒక ఆవిడ అంటుంది, నాయన ఏదైనా టీవీ తీసుకొచ్చి పడిరా, బోరు కొడుతుంది. కాలం గడపాలంటే టీవీ ఉండాలి. ఎలా గడుపుతున్నావు కాలం? ఏంటి కాలం ఎలా గడుపుతున్నావు? చెప్పిన ప్రసంగాన్ని ఎవరికైనా చెప్పటంలో కాలం గడుపుతున్నావా? విన్న ప్రసంగాన్ని ఎవరికైనా పంపడంలో కాలం గడుపుతున్నావా? చెప్పిన ప్రసంగాన్ని రాసుకోవటంలో కాలం గడుపుతున్నావా? అసలు ఏం ఎలా నీ టైం స్పెండ్ చేస్తున్నావు? నువ్వు నీ కాలాన్ని ఎలా నువ్వు ఉపయోగించుకుంటున్నావు చెప్పు. ఎలా ఉపయోగించుకుంటున్నావు? మనకేంటంటే ఏదో కామెడీ, ఏదో జబర్దస్తి, ఏవో 4 సినిమాలు, 36 వార్తలు చూసారు. ఏమైపోయిందంటే కాలం మనిషి ఇలా గడుపుకుంటున్నాడు. అసలే నీకు కాలం ఇచ్చాడు, ఆ కాలంలో సగానికి సగం కాలమే పోతుంది. అందులో నువ్వు ఇవ్వవలసినటువంటి సమయం, ఈ సమయాన్ని కూడా నువ్వు ఎందుకు ఇవ్వడం, నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు. నువ్వు
ఎంతోమంది మన పిల్లలు లైవ్లో ఎన్నో ప్రసంగాలు చెప్తుంటారు. ప్రతిరోజు ఎవరో ఒకరిది లైవ్ వస్తూనే ఉంటుంది, అవి వినాలి. ఎవరిదో మరొకరిది వస్తుంది, ఆరిది వాళ్ళది వినాలి. ఇంకోళ్ళది ఎవరిదో వస్తుంది, వాళ్ళది మనం వినాలి. ఏ మందే మనం వింటామా? మనకే అంత తెలుసా? మాకు చెప్పండి. ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తుంటారు. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అనుభవంలో వాళ్ళు రీసెర్చ్ చేసిన ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. వాటిని అన్నిటినీ మనం ఏం చేయాలి? దేవునిలో కాలం గడపాలి. దేవునిలో నీ మైండ్ అంతా ఏం చెప్పారు, ఏం చేయాలి, మనం నెక్స్ట్ ఏంటి, మన స్టెప్ ఏంటి, ఏం చేసుకోవాలి. ఇలాగ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడు నువ్వేమనుకుంటావంటే సమయం మనం పాగొట్టుకోకూడదు ఏంటి. కనుక దేవుడు నీకు ఇచ్చాడు కాలం, నువ్వు ఆయనకి ఇవ్వాలి సమయం. ఇలాంటి సమయాన్ని ఈ లోకంలో చాలామంది పోగొట్టుకుంటున్నారు. కానీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో వచ్చే వారం చెప్తాను.